వీఆర్ఎల్ కు కనీస వేతనం 21,000 చెల్లించాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీరేహల్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రారంభించారు. ఆ సంఘం రాష్ట్ర పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఈ దీక్షలను చేపట్టినట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు. నామినీలుగా పనిచేస్తున్న వారికి వయసుతో నిమిత్తం లేకుండా వీఆర్ఏలుగా నియమించాలని, అలాగే అర్హత కలిగిన వారిని వీఆర్ఏలుగా, అటెండర్లుగా, వాచ్మెన్లుగా నియమించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో తమకు అనేక హామీలు ఇచ్చిందని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదని సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ యూనియన్ నేతలతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. వీఆర్ఏల ఐక్యత.